హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తేనే మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి వెంటనే మీ సెల్కి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు వెంటనే ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ మేమైతే మన ఛానల్లో చాలా చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్తో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము అలాగే ఆ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా అప్లై చేయాలో కూడా వీడియో చివరిలో అయితే చెప్తున్నాము ప్రతి నోటిఫికేషన్కి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి ఈ పొజిషన్స్ అయితే చాలా మందికి అయితే ఉపయోగపడతాయి విత్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి కాబట్టి వీడియోనైతే క్లియర్గా అయితే చూడండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి పొజిషన్స్ అయితే క్లియర్గా అయితే చూద్దాము ఫస్ట్ అయితే వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎమ్ఎల్టీ కానీ డిప్లొమా కానీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి మస్ట్ బి రిజిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని అయితే ఉండాలి నెక్స్ట్ అయితే వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీళ్ళైతే వచ్చేసి మస్ట్ పాస్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై యూజీసీ అండ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ కంప్యూటర్ అయితే ఉండాలి మీకు లేదా పీజీడిసిఏ చేసినా పర్వాలేదు థర్డ్ అయితే వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ త్రీ పొజిషన్స్ అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం పశ్చిమ గోదావరి డిస్టిక్ ఏలూరు నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది వీళ్ళైతే వచ్చేసి జంగారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా నందు ఈ కింది తెలుపుబడిన పోస్టులకైతే కాంట్రాక్ట్ విధానంలో అయితే భర్తీ చేసుకుంటున్నారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళొక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా వాటిని జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నందు ట్వంటీ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే త్రీ డేస్ మాత్రమే టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ లోపల అయితే అప్లై అయితే చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటల లోపల అయితే వాళ్ళకైతే రీచ్ అయితే అవ్వాలి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెళ్ళైతే ఇచ్చేయండి అలాగే వీళ్ళకి ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉండాలి ఏజ్ అనేది వీళ్ళకి ఒకసారి గైడ్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయి అంటే ఏమేమి సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాలి అనేసి ఎస్ఎస్సి మేమో మీ ఇంటర్మీడియట్ మేమో క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్ అలాగే మీ మార్క్స్ మేమో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఎంఆర్ఓ అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉంటాయి కదా అవి వన్ ఫోటోగ్రాఫ్ జూలీ పేస్టెడ్ అన్ ద అప్లికేషన్ ఫామ్ విత్ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి ఫోటో మీద అలాగే మీకు ఏమన్నా ఉంటే అదర్ సర్టిఫికేట్స్ ఇంటర్న్షిప్ చేస్తే ఆ సర్టిఫికెట్స్ అన్నీ అయితే అటాచ్ అయితే చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ ఇదైతే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని మెన్షన్ చేయండి అలాగే ఇక్కడైతే వచ్చేసి మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి అన్నిటినీ అయితే ఫిల్ చేయండి అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేయండి అలాగే మీ మార్క్స్ అప్టైండ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఏమొచ్చాయి మీ అడ్రస్ అలాగే ఇక్కడ డిక్లరేషన్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మెన్షన్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు లాస్ట్ డేట్స్ అయితే చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ఈ తక్కువ టైంలో వాళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలి ఫిల్ చేసిన అప్లికేషన్ ఫాము అలాగే ఈ పొజిషన్స్ చాలామందికి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి చాలామందికి అయితే యూజ్ అయితే అవుతాయి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ వెంటనే మీకు కూడా తెలుస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అలాగే మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జబ్ అప్డేట్స్